Thank you for watching my JM Friends YouTube channel, JM Friends, the true friends forever. Please subscribe, like, share and press the bell icon. టీజీ భరత్ పరివార్ గత 30 సంవత్సరాల్లో పదవిలో ఉన్నా లేకున్నా ముస్లిం మైనారిటీలకు మంచి జరిగేలా ప్రయత్నం చేశారు మరియు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. కానీ ఏ రోజు ఏ ఒక్కరికి వారి నుండి ఎలాంటి ఇబ్బంది కలగలేదు. కర్నూలు ముస్లిం ఓటర్లారా, రాబోయే ఎన్నికల్లో కులం మతం చూడకుండా మీకు జరిగిన మేలును చూసి ఓటు వేయండి. 30 సంవత్సరాలకు పైగా టీజీ భరత్ పరివార్ ముస్లిం సమాజం కోసం, ముస్లింల సామాజిక భద్రత కోసం పదవిలో ఉన్నా లేకున్నా అంకిత భావంతో అందిస్తున్న సేవా కార్యక్రమాలను చూసి టీజీ భరత్ ను గెలిపించండి. కర్నూలు నగరంలో కొన్ని సంవత్సరాలుగా తబ్లెగీ జమాత్, మహా తబ్లీగ్ జమాత్ సమావేశాలు నిర్వహణలో సొంత వనరులను, సొంత సిబ్బందిని అందిస్తున్న టీజీబీ పరివార్. కర్నూలు జిల్లాలో 3 రోజుల ఆధ్యాత్మిక చింతన కార్యక్రమం ఇస్తిమా సందర్భంగా ముస్లింలకు ముఖ్యమంత్రి శుభాకాంక్షలు తెలిపారు. దేశంలోనే అతిపెద్ద ప్రార్థన కార్యక్రమంగా ఇస్తిమా పేరొందింది. ఇస్తిమాకు దేశం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో ముస్లింలు వస్తున్నందున ఏర్పాట్లు పర్యవేక్షించాలని మంత్రి ఫరూక్ ను సీఎం ఆదేశించారు. ఢిల్లీ నుంచి వచ్చిన మౌలానా సాద్ సాహెబ్, మౌలానా జంషేద్ ప్రత్యేక ప్రార్థనలు, హజరత్ జీ కుమారుడు మౌలానా యూసుఫ్ సన్మార్గ బోధనలతో ప్రజలు పునీతులవుతారని ఆకాంక్షించారు. అక్కడ జరిగే సామూహిక వివాహాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామని, 600 మంది దరఖాస్తులు చేసుకున్నారని ముఖ్యమంత్రికి మంత్రి ఫరూక్ తెలిపారు. ఈ కార్యక్రమం కోసం ప్రభుత్వం 10 కోట్ల బడ్జెట్ కేటాయించినట్లు సీఎం తెలిపారు. ముస్లిం మైనారిటీలకు దేశంలో ఎక్కడా లేనన్ని సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోందని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. టీజీ వెంకటేష్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మంత్రిగా ఉన్న సమయంలో భారతదేశంలోనే మొదటిసారిగా కర్నూలు జిల్లాలో వక్ఫ్ ఆస్తులపై సర్వే నిర్వహించేలా ఉత్తర్వులు. నాడు ఆక్రమణకు గురైన సంతోష్ నగర్ ఈద్గాను భూ ఆక్రమదారుల నుండి కాపాడి సుల్తానియా మసీదు కమిటీ వారికి అప్పగించేలా చొరవ చూపిన టీజీ వెంకటేష్ గారు. అస్సలాం అలైకుం. యే హై సుల్తానియా ఈద్గా. కుచ్ లోగ్ పహలే సుల్తానియా ఈద్గా 2002 మే తామీర్ హుయా. యే పహలే ఖబ్జే మే థా. యే పూరే జగా పూరే కోటమ్మా మే సే భరా హుయా థా. హమే జాకర్ టీజీ వెంకటేష్ సాహబ్ సే జాకర్ ఇత్తలా కీ और यहाँ के कब्जे से निकालने के लिए बोले. तो उन्होंने फौरी तौर पर इस कब्जे को हटा को 144 सेक्शन लगाने की तरफ से आज हम इस ईदगाह में नमाज पढ़ रहे हैं. इनकी बदौलत से आज पूरा 2002 से लेकर आज तक कोई तकलीफ के बिना नमाज पढ़ाई जाती है. मुप्पई एल कृतम कर्नूल प्रख्याति गांचना రోజా దర్గా భక్తుల కోసం సొంత నిధులతో కమ్యూనిటీ హాల్ నిర్మాణం. అప్పటి ఆ కమ్యూనిటీ హాల్ ను కొత్త కమిటీ వారు వచ్చి సొంత నిధులతో మోడర్నైజ్ చేశారు. కర్నూలు ముస్లింల మాతృభాష అభివృద్ధి కోసం 1993లో కర్నూలుకు ఉర్దూ అకాడమీ ప్రభుత్వ ప్రాజెక్ట్ ను తీసుకొచ్చి తమ సొంత మార్జిన్ మనీ మరియు ప్రభుత్వ నిధులతో కట్టించి 1999లో ప్రారంభించిన టీజీ భరత్ పరివార్. హైదరాబాద్ తర్వాత మైనారిటీలు ఎక్కువగా ఉన్న కర్నూలుకు ప్రభుత్వ ఉర్దూ మీడియం జూనియర్ కళాశాల మరియు ఉర్దూ పాఠశాలలు తీసుకొచ్చిన టీజీ భరత్ పరివార్. కర్నూలులోని ఉస్మానియా కళాశాల,
మరియు డాక్టర్ అబ్దుల్ హక్ యునానీ వైద్య కళాశాలల్లో పనిచేస్తున్న టెంపరీ సిబ్బందిని పర్మనెంట్ చేయించిన టీజీ భరత్ పరివార్. కర్నూలు ఎగ్జిబిషన్ సొసైటీ ద్వారా కర్నూలు పట్టణ మైనారిటీల కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని మొదటిసారి జనాజా వాహనాన్ని కేటాయించిన టీజీ భరత్ పరివార్. 2012 బస్ కు చడ్యా హు జనాజా అంబులెన్స్ బస్ కు ఫ్రీ మే లే జాతే హమే ఫ్రీ మే ఉతార్ దేతే హై. కర్నూలు నుండి నేరుగా మక్కాకు హజ్ యాత్ర కోసం హజ్ హౌస్ నిర్మాణం కోసం ప్రభుత్వ నిధులు 5 కోట్లతో ఉత్తర్వులు తీసుకొచ్చి శంకుస్థాపన చేసిన టీజీ భరత్ పరివార్. తరువాత నాయకుల నిర్లక్ష్యంతో అది ఆగిపోయింది. కర్నూలు పేద మరియు మధ్యతరగతి ముస్లిం సోదరుల ఇళ్లల్లో పెళ్లిళ్లు కొరకు ఉస్మానియా కాలేజీ రోడ్డులో సొంత నిధులు 1 కోటి రూపాయల్లో టీజీవి ముస్లిం మైనారిటీ ఫంక్షన్ హాల్ నిర్మాణం. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు అవసరమైన సహాయాన్ని అందిస్తూ వారికి టీజీవి గ్రూప్లో ఉద్యోగావకాశాలు కల్పన. ఇట్టి సామూహిక వివాహాల్లో 1000కు పైగా ముస్లిం జంటలు ఒకటయ్యారు. వధూవరులకు బంగారు ఆభరణాలు మరియు వారికి కొత్త బట్టలతో పాటు నగదును కూడా బహుమతి, కొత్తగా పెళ్లైన జంటలకు అవసరమైన వస్తువులను ఉచితంగా అందిస్తున్న టీజీ భరత్ పరివార్. గత 30 సంవత్సరాల నుండి స్పోర్ట్స్ కోటా కింద ఫుట్బాల్, బ్యాడ్మింటన్, మైనారిటీ క్రీడాకారులకు వారి క్రీడలకు అయ్యే ఖర్చునంతా భరిస్తున్న టీజీ భరత్ పరివార్. సొంత నిధులతో ఉచిత ఆపరేషన్లు, చెవిటి మరియు మూగ సాధనాలు మరియు వికలాంగ రోగులకు సహాయక సామాగ్రి. విదేశాల్లో విద్యను అభ్యసించాలనుకునే మైనారిటీ విద్యార్థులకు టీజీ భరత్ పరివార్ సాయం. ప్రభుత్వం మరియు బ్యాంకుల ద్వారా ఎడ్యుకేషన్ రుణాలు అందేలా చొరవ. టీజీ వెంకటేష్ గారు ఎమ్మెల్యే, మంత్రిగా ఉన్న సమయంలో కర్నూలు మసీదులు, దర్గాలు మరియు కమ్యూనిటీ హాళ్ల పునరుద్ధరణకు నిధుల మంజూరులో కీలక పాత్ర పోషించారు. కర్నూలు పట్టణ ముస్లిం ఖబరిస్తాన్లో వీధి దీపాలు, అంతర్గత దారుల నిర్మాణం, ఆధునీకరణకు ప్రభుత్వ నిధులు మరియు వారి సొంత వనరులు రెండింటినీ వినియోగించుకుంటూ పనిచేసిన టీజీ భరత్ పరివార్. టీజీ భరత్ పరివార్ తమ పరిశ్రమలు మరియు ఆఫీసుల్లో ముస్లింలను నియమించడం, కర్నూలు ముస్లిం జనాభాలో గణనీయమైన భాగం వారి సంస్థల్లో కీలక స్థానాలను పొందేలా చేశారు, చేస్తున్నారు. టీజీ భరత్ పరివార్ సేవలకు సలాం. ఈ వీడియోలో టీజీ కుటుంబం చేసిన కొన్ని సేవా కార్యక్రమాలు మాత్రమే చూపగలిగాం. మనకు తెలియని అంతులేని సేవా కార్యక్రమాలు మరెన్నో.
Thank you for watching my JM Friends YouTube channel, JM Friends, the true friends forever. Please subscribe, like, share and press the bell icon.